హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. మనమైతే ఈరోజు కూర్గ్లో ఉన్న నామ్డ్రోలింగ్ ఆర్ గోల్డెన్ మానిస్టరీకి వెళ్ళబోతున్నాం. ఈ మానిస్టరీ కుశాల్ నగర్ నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది అండ్ మడికెరే నుంచి 35 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదే మానిస్టరీకి ఎంట్రీ. సో ఇక్కడ మీరు చూడవచ్చు చాలా షాప్స్ ఉన్నాయి. సో మానిస్టరీ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడైతే షాపింగ్ అవి చేసుకోవచ్చు. మానిస్టరీ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 6 PM. మనమైతే ఇప్పుడు మానిస్టరీ లోపలికి వెళ్దాం పదండి. వీకెండ్ అవడంతో క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. మీరు ఆ ఫోటోలో చూస్తుంది పేమా నోర్బు రిన్పోచే గారు. సో ఆయనే ఈ మానిస్టరీని 1963లో స్థాపించారు. మనకిక్కడ గంట కనిపిస్తుంది కదా, ఈ గంటకు వెనకాల ఉన్నది మెయిన్ టెంపుల్ అన్నమాట. సో అక్కడికి వెళ్దాం పదండి. మనమైతే లోపలికి వచ్చేసాం. ఇక్కడ చూస్తే మీకు 3 స్టాట్యూస్ కనిపిస్తుంది కదా, ఇందులో సెంటర్లో ఉన్నదే బుద్ధా స్టాట్యూ. బుద్ధాకి రైట్ సైడ్లో ఉన్న స్టాట్యూ వచ్చి అమితాయుస్ అండ్ ఇంకా లెఫ్ట్ సైడ్లో ఉన్న స్టాట్యూ వచ్చి పద్మసంభవ అన్నమాట. బుద్ధా స్టాట్యూ వచ్చేసి 60 ఫీట్ వరకు ఉంటుంది హైట్లో అండ్ ఇంకా పక్కనున్న 2 స్టాట్యూస్ వచ్చేసి 58 ఫీట్ వరకు ఉంటుంది. ఇక్కడైతే ఇంత క్రౌడ్ ఉన్నా కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. ఆర్కిటెక్చర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పచ్చు. సీలింగ్ చూస్తే మీకే అర్థమవుతుంది అనుకుంటా ఆర్కిటెక్చర్ ఏ లెవెల్లో ఉందో. టెంపుల్ నుంచి బయటకు వస్తే గార్డెన్స్ కూడా ఉన్నాయి. సో చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి ఈ గార్డెన్స్ అన్నీ. సో అది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.